వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో రామ్ రావయ్య కేటీఆర్ సీఎం కావాలంటూ మంత్రులు ఎమ్మెల్యేల కోరస్, ప్రగతి భవన్ డైరెక్షన్లోనే స్టేట్మెంట్లు, మకర సంక్రమణ టైంలో ఫామ్ హౌజ్లో హోమం, ఆ తర్వాతే కాళేశ్వరంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు, కేటీఆర్ను సీఎం చేసేందుకే హోమం జరిపినట్లు టాక్. ఇక కొడుకును కాదు దళితుణ్ణి సీఎం చేయి, కేసీఆర్ ఉద్యమ టైంలో ఇచ్చిన మాటను ఇప్పుడైనా నిలబెట్టుకో అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు ఫామ్ హౌజ్లో దోష నివారణ పూజలు జరిగాయి, ఆ పూజా సామాగ్రి నీళ్లలో కలిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం టూర్, ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని కామెంట్. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేస్తే, 99% పనులు ఇప్పటికే కేటీఆర్ చూస్తున్నారు, కేసీఆర్ అందుబాటులో లేని సమయంలో కూడా ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నారంటూ ఈటెల కామెంట్ చేశారు. ఇక వేల కోట్లు దోచుకున్నారు కాళేశ్వరం మోటార్ల కొనుగోళ్ళలో, 5,650 కోట్లు అవినీతి అంటూ జీవన్ రెడ్డి ఆరోపించారు. అవసరం లేకున్నా అదనపు పనులు చేపట్టారు, రాష్ట్ర ప్రయోజనాల్ని జగన్కు తాకట్టు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈనాడు దినపత్రికలో చూస్తే, అందరి వాడిని కలిసికట్టుగా ముందుకెళ్తాం, సంక్షోభ సమయాన్ని ఐక్యంగా ఎదుర్కొంటాం, ప్రమాణ స్వీకారోత్సవంలో అమెరికా కొత్త అధ్యక్షుడు బిడెన్, తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్, అడుగడుగున భద్రతా ఏర్పాట్లు, 25,000 మందికి పైగా బలగాల మొహరింపు. ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే, ఏడాదిన్నర వాయిదా సాగు చట్టాల అమలును నిలిపేస్తాం, సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తాం, సమస్యలపై చర్చించుకుందాం, రైతుల కేంద్రం ప్రతిపాదన నేడు అంతర్గతంగా చర్చిస్తాం, ఆ తర్వాతే నిర్ణయం చెప్తామని రైతు సంఘాల నేతలు వెల్లడి. రేపు 11వ విడత చర్చలు, రిపబ్లిక్ డేలోపే కొలిక్కి వచ్చే అవకాశం. ఇక పట్టాభిషేకం జరగాల్సిందే అంటూ టీఆర్ఎస్లో పెరుగుతున్న గొంతులు, కేటీఆర్ సీఎం కావాలంటున్న నేతలు, మంత్రులు ఎమ్మెల్యేలది ఇదే మాట, కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటూ తలసాని కామెంట్ చేశారు. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు ఇవి. కేటీఆర్ను సీఎం చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలు వాయిస్ పెరిగింది, ఆయనకు పట్టాభిషేకం చేయాలంటూ చాలామంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే బండి సంజయ్ నిన్న ఒక సంచలన కామెంట్ చేశారు, మొన్న కాళేశ్వరం వెళ్ళింది ఆ ప్రాజెక్ట్ చూసేందుకోసం కాదు, దోష నివారణ అర్థం అక్కడికి వెళ్ళారు, ఉద్యమ టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని దళితుణ్ణి సీఎం చేయాలి లేకపోతే ఈటల రాయందర్ను సీఎం చేయాలంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. సో మొత్తానికి కేటీఆర్కు పట్టాభిషేకం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఎస్, ముందుగా భానుప్రసాదరావు గారు, కేటీఆర్కు సంబంధించి చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు గత కొద్ది కాలంగా చూస్తున్నాం, ఆయనకు కంపల్సరిగా ముఖ్యమంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి, బట్ ఎట్ ది సేమ్ టైం కేటీఆర్ పదే పదే అంటూ వస్తున్నారు, ఇంకా 10 ఏళ్ళు రాజకీయాలు చేయాల్సిన 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని చాలాసార్లు అన్నారు. ఎందుకు ఈ దుబ్బాక జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎఫెక్టా, ఎందుకు కేటీఆర్ సీఎం చేయాలని డిమాండ్ పెరుగుతుంది? ఈ దుబ్బాక జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇట్లాంటి ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ కాలం నుంచి ఈరోజు వరకు అనేక సందర్భాల్లో అనేక బై ఎలక్షన్స్ ఎదుర్కోవడం జరిగింది. సో కొన్ని ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది, కొన్ని ఎలక్షన్స్లో గెలవడం జరిగింది, చాలా వరకు గెలవడం జరిగింది. సో అది ఒక ఎలక్షన్ను, ఒక బై ఎలక్షన్ను, ఒక ఎలక్షన్ను బేస్ చేసుకుని నిర్ణయాలు మారేటువంటి పరిస్థితి ఉండదు. నిర్ణయాలు పార్టీ పరంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అయినా ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటిది లెజిస్లేటివ్ పార్టీ. లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజున ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది నిర్ణయం అవుతుంది, తప్పితే అది ఈ బై ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశం కానే కాదు. లెజిస్లేటివ్ పార్టీయా లేకపోతే కేసీఆర్ డిసైడ్ చేయాల్సింది? పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా, పార్టీ స్థాపించిన వ్యక్తిగా కేసీఆర్ గారి పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అల్టిమేట్గా లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. బట్ ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉంది, ఆయన వయసు కూడా 65 ఇయర్స్, ఒక ఇటు బండి సంజయ్ గాంధీ లేకపోతే కాంగ్రెస్లో యువనాయకత్వం ఉందని ఇక్కడ యువనాయకత్వం తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు బండి సంజయ్ గారు లేకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత కాదు కదా, ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచో ఈ విషయం నడుస్తుంది. బండి సంజయ్ గారు నిన్నగాక మొన్న పార్టీ అధ్యక్షులు అయినారు, కానీ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది దాదాపుగా 2వ సారి ఎన్నికైన నాటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారమే.
సో ఇదేమీ ఈ రోజు వచ్చినటువంటిది కాదు. ఈరోజు బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత వచ్చినటువంటి వ్యవహారం కాదు ఇది. ఇది టీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది, దీనిపై చర్చ నడుస్తుంది. అంతర్గతంగా పార్టీలో కావచ్చు, పార్టీ వేదికలపై కావచ్చు, ఈ విషయంపై చర్చ నడుస్తుంది. ఓకే, ఎస్ ఇంద్ర శోభన్ గారు, ఈ డెవలప్మెంట్స్ మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది ప్రజలు ఆ రోజు రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అంటే ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ కోసమే నా జీవితం, నా జీవితాన్ని తెలంగాణకు అంకితం చేస్తున్నాను, నాకు ముఖ్యమంత్రి కానీ ఎలాంటి పదవుల పైన ఆశ లేదు, దళితుని సీఎం చేస్తాను, అది నా యొక్క ఇంటెన్షన్ అని ఆ రోజు చెప్పారు. కానీ అన్యూయంగా తెలంగాణ గెలిచిన తర్వాత వాళ్ళలోనే ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి సారైతేనే బాగుంటుందని ప్రపోజల్ పెట్టినట్టుగా మనం చూసాం. సో అది ప్రాంతీయ పార్టీ కాబట్టి డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే కింద ఉన్నది వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూసినటువంటి అంశాలు కనుక తీసుకున్నట్లయితే, ఎవరు కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఒపీనియన్ బయటకు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పైన లైన్ ఏమిస్తే కింద అంతా అదే నడవాలి తప్ప అంతకు మించి ఒక్క లైన్ కూడా దాటి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది ఈ ప్రభుత్వం పైన కాబట్టి రాబోయే రోజుల్లో ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నటువంటి ఈ పర్యాయంలో కనీసం అట్లీస్ట్ కొడుకును ముఖ్యమంత్రి చేసుకుంటే రాబోయే రోజుల్లో తను కూడా ఒక సీఎంగా చేసినాడని చెప్పుకోవడానికి పనికొస్తుందని కోసం ఈ ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇది ఇవాళ కాదు, ఆయన రెండోసారి గెలవగానే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడే ఆ రోజే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి కొంత ఆలస్యం అయ్యిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడో జరగాల్సింది, కొంత లేట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆకాంక్ష ఏంటి, ప్రజలతో ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళ నాన్న ఇప్పటివరకు కూడా ఫామ్ హౌస్ కానీ ప్రగతి భవన్ కానీ వదిలి కీలకమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రాణాలు పోయి వాళ్ళు ఏమంటారు ఇబ్బందుల్లో ప్రజలు ఉన్ననాడు కూడా ఏనాడు బయటకు వచ్చి ప్రజల మధ్యన నిలబడేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కనబడట్లేదు. ఈవెన్ అంతకుముందుకు సార్ ఏదైనా ఇష్యూ అయితే అట్లీస్ట్ ప్రెస్ అన్న అడ్రస్ చేసేవాడు, ఈ మధ్యలో ప్రెస్ కూడా అడ్రస్ చేయట్లేదు, ఎక్కడా కూడా అది కనిపించట్లేదు మనకి. అది పోగా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తే ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇంటర్నల్గా చాలా వరకు కూడా ఉద్యమకారులు మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి కేటీఆర్ అన్న, కేటీఆర్ యాటిట్యూడ్ అన్న, తన బాడీ లాంగ్వేజ్ అన్నా కూడా చాలామందికి నచ్చదు. ఎందుకనంటే అతనికి కలుపుకపోయే తత్వం అయి ఉండొచ్చు, తను మాట్లాడొచ్చు. చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ వాళ్ళు ఎవరు అనకమాట స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు మీరు ఒకసారి చూడండి, ఈ మధ్య జరిగినటువంటి స్టేట్మెంట్లు అన్నీ కూడా పార్టీలు మారి ఆ పార్టీలోకి పోయినటువంటి వాళ్ళు ఇచ్చారు తప్ప అసలు సిసలైన ముందు నుండి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తాను. ఈటల రాజేందర్ అన్న కూడా ఇదే రీటల్ అన్న, ఆయనను ఆయనకు మంత్రి పదవి రాని ఏమన్నాడు, మేము గులాబీ జెండలకు జెండాకి బాసులమని చెప్పాడు. మరి ఆ బాసు కేటీఆర్ కన్నా సీనియర్, కేటీఆర్ కన్నా ఉన్నాడు. వీళ్ళందరూ ఒక రకంగా తీసుకున్నట్లయితే ఉద్యమ నేపథ్యం అనంతరం దళితుని సీఎం చేయలే, బీసీకి చేయండి, బీసీని సీఎం చేయండి, ఈటలందరూ సీఎం చేయండి, అందరూ ఆశిస్తారు, తీసుకోండి మీరు ఆ లైన్ ఎందుకు తీసుకోండి. ఇది కుటుంబ వ్యవహారం కాదు, కుటుంబం యొక్క పదవులు కాదు, కుటుంబం ఇంటర్నల్ గా జరిగేటువంటిలో మీరు ఎవరికైనా చేసుకోండి. కానీ ముఖ్యమంత్రిని చేసేటప్పుడు ప్రజల యొక్క ఆలోచన ఏమున్నది, ప్రజలు ఎవరు కోరుకుంటారనేది మీరు పోలింగ్ పెట్టండి. ఒక లైన్ మీరు ఆ రోజు రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని ఎలక్షన్లకు వెళ్ళారు, కేటీఆర్ ముఖ్యమంత్రిని పోలే, ఫస్ట్ టైం ఏమో దళితులు ముఖ్యమంత్రిని పోయినరు, కానీ దళితులు చేస్తారని అనుకున్నారు, మోసం చేశారు. రెండోసారి అయినా కూడా మీకు పట్టం కట్టారు, కానీ మీరు చేయట్లే. ఇవాళ దళితులు చేయలేదు, బీసీ తెలంగాణ ఎందుకు వచ్చిందన్నా, ఆత్మ గౌరవం కోసం వచ్చింది, సామాజిక తెలంగాణ కోసం వచ్చింది తెలంగాణ. ఆ సామాజిక తెలంగాణలో సామాజిక తత్వం ఎక్కడ చూపిస్తున్నారో మీరు చెప్పండి. చిన్న చిన్న పదవులు కాదని కోరుకుంటుంది, మాకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే అన్ని సకలం అవుతాయని కోరుకుంటున్నాం. ఆ యాంగిల్ మీరు ఆలోచన చేయండి. ముఖ్యంగా కేటీఆర్ యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నది అధికారం అహంకారం అనేది చాలా ఉంది. ఆయన చాలా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ కన్నా కవిత బెటర్ అంట నేను. ఎందుకంటే 100 పాలు సమస్యలు ఉన్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో చాలా పని చేసింది ఆమె. అన్న కన్నా కూడా చెల్ల పని చేసింది, వీళ్ళిద్దరు కన్నా కూడా హరీష్రావు ఎక్కువ పనిచేసిండు. ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులు హరీష్రావుతో ఉన్నారు, కేసీఆర్తో కేటీఆర్తో లేరు, కేసీఆర్తో లేరు. తప్పని పరిస్థితుల్లో పార్టీలు ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కోరుకుంటే కేటీఆర్ నే కోరుకుంటారు కదా. తప్పని పరిస్థితి అని చెప్తున్నా నేను, స్వేచ్ఛ లేదు, ఏమిస్తే గదా కిందికి లైన్ రావాలి. రావు గారు ఒక పాయింట్ రేజ్ చేశారు, లెజిస్లేచర్ పార్టీ
లెజిస్లేచర్ పార్టీ డిసైడ్ చేస్తుంది. లెజిస్లేచర్ పార్టీ పెడితే ఎవరికి మెజారిటీ ఉంటుంది? కానీ లెజిస్లేచర్ ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఎవరు సీఎం అంటే ఇచ్చారు? అది ఆలోచన చేయండి. దళితులు సీఎం అంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. రెండోసారి కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్న కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తండ్రి కొడుకే చెప్పినాడు, మా నాయన చాలా బలంగా ఉన్నాడు, వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసము ప్రజల నీళ్లు దోచుకపోతున్నటువంటి జగన్ కి ఎందుకు ఒక్క కౌంటర్ చేయలేకపోతున్నాడు యువనాయకుడు అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇంద్రశం, బాణప్రసాద్ రావు గారు ఏదో అంటారు, బాణప్రసాద్ గారు చెప్పండి. ప్రజాస్వామ్యం గురించి, ప్రజలు ఎన్నుకోవడం గురించి, ఎవరిని ప్రజలు ఎన్నుకున్నారు గురించి ఇదా మీరు మాట్లాడేది? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎవరు కావాలని ఎన్నుకున్నారు? మన్మోహన్ సింగ్ కావాలని ఎన్నుకున్నారా ప్రజలు? ఎవరిని అయినా కూడా ప్రజలు ఎన్నుకునేటువంటి సందర్భంలో ఆ రోజు పార్టీని చూసుకుంటారు, ఆ పార్టీకి ఓటేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా పాలన చేసినటువంటి 50 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని, ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రిని చేయలేదు. ఎప్పుడు కూడా పైనుంచి సీల్డ్ కవర్ వచ్చేది. అనేక సందర్భాల్లో అనేక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నాను. ఒక్కరోజు కూడా మా అభిప్రాయం ప్రకారంగా చేయలేదు లెజిస్లేటివ్ పార్టీ నాయకులు. కేవలం పైనుంచి వచ్చినటువంటి ఒక సీల్డ్ కవర్లో వచ్చినటువంటి పేరు తీసి చదివి చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా మర్చిపోతారు. బాణప్రసాద్ దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా, దళితుని ముఖ్యమంత్రి మీరు ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాలుగా? బాణప్రసాద్ గెలిపిస్తే ఉరికనే మాటలు చెప్పడం కాదు, చేతల్లో కనబడాలి. లెజిస్లేటివ్ అల్టిమేట్, అల్టిమేట్ ఈజ్ లెజిస్లేటివ్ పార్టీ. లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం, ప్రభాకర్ గారు, అది ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఈరోజు ఎక్కడి నుంచి వ్యవహారం ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది అందరికి ప్రజలకు తెలుసు. వ్యవహారం ఎవరు నిర్ణయిస్తున్నారు అనేది అందరికి తెలుసు. ఆటోమేటిక్ గా నిర్ణయంలో ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక కోర్ కమిటీ ఉంటుంది, వాళ్ళ పాత్ర ప్రధానమైన పార్టీ. అది ప్రాంతీయ పార్టీ అయినా సరే, అది జాతీయ పార్టీ అయినా జరిగేది అదే. అది ఏ పార్టీ అయినా జరిగేది. ప్రభాకర్ తర్వాత లెజిస్లేటివ్ పార్టీ నిన్న బండి సంజయ్ జరుగుతున్నటువంటి అంశమే. బండి సంజయ్ కామెంట్ చేశారు, సీఎం వాళ్ళది అంతర్గత వ్యవహారం అంటూనే దళితుని సీఎం చేయాలి, లేకపోతే ఈటలను సీఎం చేయాలి ఉద్యమకారుని, కేటీఆర్ ఎట్లా చేస్తారన్నారు. మరి బండి సంజయ్ గారు మాట్లాడింది వాస్తవమే కదా. మొదటిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ప్రజలలో మరి ప్రచారం చేసి ఆ ప్రకారంగా మద్దతు కూడగట్టి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత దళితుని చేయకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి విషయం వాస్తవం, నగ్న సత్యం ఒకటి. తర్వాత రెండోసారి మళ్ళీ టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ టీఆర్ఎస్కి ఇంకొక అవకాశం కావాలని చెప్పని వెళ్ళినప్పుడు కేసీఆరే ముఖ్యమంత్రి అన్నట్టుగా వెళ్ళారు కాబట్టి ప్రజలు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా సరే, నిన్న మా బండి సంజయ్ గారు కూడా అదే చెప్పారు, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటి ఒక నేపథ్యంలో జనరల్గా కొన్ని కార్యక్రమాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు చేయాలన్నప్పుడు కొంతమంది నమ్మకాలను బట్టి, విశ్వాసాలను బట్టి యజ్ఞాలు చేయటం, హోమాలు చేయటం, పూజలు చేయటం అనేది జరుగుతూ వస్తుంది. మరి ఆ ప్రకారంగా కేసీఆర్ గారు ఫామ్ హౌజ్లో నిర్వహించారని, నిర్వహించినటువంటి తర్వాత ఆ భస్మం కానీ, దానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ మన నదీ సంగమంలో మరి నిమజ్జనం చేయటం అనేది ఆనవాయితీ. ఆ ప్రకారంగా కాళేశ్వరంలో చేశారన్న దాంట్లో వేరే అభిప్రాయం లేదు, వేరే ఆలోచన లేదు. ఇక అది కాస్త పక్కన పెడదాం. అసలు విషయానికి వస్తే, ముఖ్యమంత్రి మార్పిడి అనేది ఎప్పుడు జరుగుతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా, ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి మార్పిడి అనేది ఎప్పుడు జరుగుతుందంటే, అసమర్థుడైనప్పుడు, అవినీతి పరుడైనప్పుడు, పాలనా పరమైనటువంటి ఒక దృష్టి సారించలేకపోయినప్పుడు, బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతంతో పాటు నత్తనడకన కనుక పాలన నడుస్తున్నప్పుడు ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు శాసనసభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకులు అందరూ కూడా నాయకత్వం మార్పిడి కావాలి, నాయకత్వం మార్పిడి కావాలి. ఈ యొక్క నాయకత్వంలో మనం ముందుకెళ్తే పార్టీకి పుట్టగతులు ఉండవు, పార్టీ గెలుపుకి అవకాశాలు ఉండవు. మరి ఏ రకంగా అయినా సరే పార్టీని కాపాడుకోవాలన్నా, ఏ రకంగా అయినా సరే మళ్ళా మనం అధికారం నిలబెట్టుకోవాలంటే నాయకత్వం మార్పిడి కావాలని అంటారు. మరి ఆ ప్రకారంగా గనక మనం ఆలోచించినట్టయితే, కేసీఆర్ అసమర్థుడని టీఆర్ఎస్ యొక్క మంత్రులు చెప్తున్నట్టు, కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పని టీఆర్ఎస్ యొక్క నాయకులే చెప్తున్నట్టు,
కేసీఆర్ కుంభకోణాల్లో కూరుకుపోయాడు, విచారణ వస్తే పార్టీ కూడా చాలా ఇబ్బంది పాలవుతదేమో అన్నటువంటి ఒక అభిప్రాయంతో కేటీఆర్ ని తెర మీద తీసుకురావాలనేటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నాడేమో అని చెప్పని అనిపిస్తాడు. ఇంకో వైపున ఆలోచిస్తే మొన్న దుబ్బాక ఓటమికి నైతిక బాధ్యత కేసీఆర్ వహిస్తూ, జిహెచ్ఎంసీ ఎన్నికలకి నైతిక బాధ్యత కేసీఆర్ వహిస్తూ, రేపు ఎమ్మెల్సీ యొక్క ఓటమికి కూడా నైతిక బాధ్యత కేసీఆర్ వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం తేవటం కొరకు కేటీఆర్ ని తీసుకొస్తే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఈ రెండు విషయాలు కనుక మనం పక్కన పెట్టి మూడో విషయానికి ఆలోచన చేస్తే, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రాంతీయ పార్టీలు మొదటిసారి గెలవటం అన్ని రాష్ట్రాల్లో చూసాం, మొదటిసారి గెలవటం అన్ని రాష్ట్రాల్లో చూసాం. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి రెండోసారి గెలవటం కూడా చాలా రాష్ట్రాల్లో చూసాం. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయో, ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వారసత్వపు రాజకీయాల కొరకు అవకాశం కలిగించాయో, అప్పుడే ఆ ప్రాంతీయ పార్టీల యొక్క పతనం ప్రారంభమైంది అంటానికి బీహార్ యొక్క లల్లూ ప్రసాద్ పార్టీ మనకి ఉదాహరణ కనబడుతుంది, ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ పార్టీ యొక్క ఉదాహరణ కనబడుతుంది, హర్యానాలో చౌదరి చరణ్ సింగ్ సంబంధించినటువంటి పార్టీ ఉదాహరణ కనబడుతుంది, కర్ణాటకలో కూడా దేవగౌడ పార్టీకి సంబంధించినటువంటి యొక్క పార్టీ ఉదాహరణ కనబడుతుంది, తమిళనాడులో కూడా మనకి ఏఐడిఎంకే ఒక ఉదాహరణ కనబడుతుంది. మళ్ళీ మన రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే ఎన్టీఆర్ అధికార మార్పిడికి చొరవ చూపాడో, ప్రయత్నం చేశాడో, కానీ ముఖ్యమంత్రి ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి ఎవరున్నది? ఆ పార్టీ ఎమ్మెల్యేలు కదా నిర్ణయించుకునేది, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కదా. నేను అదే చెప్పొస్తున్న, అంతర్గత వ్యవహారం కాదు ఇక్కడ రెండు విషయాలు. పార్టీ పనితీరు బాగాలేకపోయినా, ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేయకపోయినా, అవినీతి ఊపులో కూరుకుపోయినా, ముఖ్యమంత్రి అసమర్థుడు అయితే అప్పుడే ఆ యొక్క నాయకత్వం మార్పిడి అనేది జరుగుతుంది అన్నటువంటి విషయం. భానుగారు, ఏ రీజన్స్ తో ముఖ్యమంత్రి మార్పు ఇప్పుడు జరుగుతుందని క్వశ్చన్ చేస్తున్నారు? వీటిలో ఏ రీజన్? ప్రభాకర్ గారు గానీ బీజేపీ సంభవించిందో ఒక గోబెల్స్ ప్రచారం చేయడంలో ఏ పని మీద ఏదో మేము చెప్పింది వాస్తవాలు చెప్తూ మేము చెప్పింది నిజాలు అనుకుంటూ ప్రజలు అనుకుంటున్నారే గానీ, ఒక్క నిమిషం ప్రభాకర్ గానే యాగం చేసి యాగానికి సంబంధించినటువంటి ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఓపెన్ గా చెప్పి కలుపుతాం మేమేమి అందులో సంశయించేటువంటి ఇది ఉండదు. కేసీఆర్ గారు యాగం చేస్తే ఓపెన్ గా ప్రజలందరికీ చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరినీ ఆహ్వానించే యాగం చేసేవారు. సో ఇలాంటి ఇది వీళ్ళకేదో కలలు కానీ వీళ్ళేదో వాళ్ళకు వాళ్ళు ఊహించుకుని చేయటం కాదు. ఒకవేళ పూజలు చేసి ఉండొచ్చు, పూజలు చేసుకోవటం అనేది వ్యక్తిగా ఎవరి పూజలు వాళ్ళు చేసుకోవటం అనేటువంటి సహజం, ఎవరి ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకోవటం అనేది సహజం, అది వేరే విషయం. కానీ ఏదో యాగం చేసి అధికారులు పట్టడానికే కాళేశ్వరం పోయినరు అనేటువంటి ఇదిలో తీసుకోవటం అనేటువంటిది, ఒకవేళ యాగం చేసి అది కలపడానికే పోయినట్టయితే ప్రజలందరికీ చెప్పే చేసేవాళ్ళని చెప్తే మేమేమి వీళ్ళలాగా లోపల చేసేటువంటి ఇది ఉండదు, లోపల వ్యవహారం చేసేటువంటి ఇది ఉండదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని, ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకుని చేసేటువంటి వ్యవహారంలా ఉండదు. డెఫినెట్గా ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో ఈరోజు రాబోయేటువంటి పరిస్థితుల్ని, రాబోయేటువంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారి యొక్క వారి నిర్ణయం, అంటే ఇంకా ముందుకు పూర్తి స్థాయిలో పార్టీకే నేను పరిమితం కావాలి, లేకపోతే జాతీయ రాజకీయాలపైన ప్రభావం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది, ఇటువంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కేటీ రామారావు గారిని, టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అనేక జాతీయ అంశాలపై మాట్లాడినటువంటి చరిత్ర ఉంది, రేపు కూడా ఇంకా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పాత్ర పోషించేటువంటి అంశం పైన ఒక అంతర్గతంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక అంశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షునిగా ఉండి నడిపించడానికి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతను చేపట్టేటువంటి ఇదిలో కూడా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఏదో ఫెయిల్ అయిపోయినరు, ఫెయిల్ అయినరా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల్లో అనేక అంశాల పట్ల ప్రజలకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ ఇంతవరకు కట్టలేనటువంటిది. ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో గత సంవత్సరం వాళ్ళు ఎంత నేషనల్ హైవేస్ నిర్మిద్దామని టార్గెట్ పెట్టుకున్నారు, దాంట్లో ఎంతవరకు పూర్తి చేసినారో చూసినాం మనం. వాళ్ళు ఇప్పటికి వచ్చినటువంటి కాలం మొత్తంలో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్లో 50% కూడా పూర్తి చేయలేదు.
కానీ మేము అనుకున్న టార్గెట్ ప్రకారంగా అనుకున్న దాని ప్రకారంగా కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్ట్ ని భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసినాం. ఎస్ ఇంద్ర శర్మన్ గారు ఇంతకుముందు భానుప్రసాద్ రావు గారు ఒకటి అన్నారు, కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ సీఎం లను చేస్తుంది, మన్మోహన్ సింగ్ కు ఏం ప్రజల్లో గెలిచారని ఆయనకి ఇచ్చారా, అటువంటి వాళ్ళు మీరు ఎట్లా కామెంట్ చేస్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి గురించి ఎవరు కూడా కామెంట్ చేయడానికి వీళ్ళు, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ వ్యక్తిత్వం పారదర్శకత దాంతోపాటు ఎలాంటి అవినీతి లేనటువంటి ఎకనామిక్లో ఆరితేరినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఆ రోజు ప్రధానమంత్రి చేయడం ఈ దేశ ప్రజలు హర్షించినటువంటి అంశం. కేటీఆర్ కూడా యూత్లో మంచి ఇమేజ్ ఉందని వీళ్ళు అంటారు. ఇప్పుడు అదే విషయానికి వచ్చినప్పుడు ఆ రోజు సోనియా గాంధీకి అవకాశం ఉండింది, కానీ ఆమె ఎక్కడ కూడా ఆ పదవి అనుభవించలే, నాకు అవసరం లేదనుకుంది. కొడుకును కూడా చేసే అవకాశం ఉంది ఆమెకి, కానీ ఆమె ఎక్కడ చేయలేదు. కనీసం ఈవెన్ ఒక కేంద్ర మంత్రి వర్యంగం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారి. సో మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని అనేటువంటి నైతిక ఎవరికి లేదంట నేను దళితునికి సంబంధించినటువంటి దాంట్లో మీరా కుమారి దళితురాలు కాదా, బాబు జగ్జీవన్ రావు ఎవరండి దళితుడు కాదా, ఇక్కడ జరిగిన రీసెంట్ గా తెలంగాణ ఉద్యమ సమయంలో డిప్యూటీ సీఎం చేసిన దళితుని డిప్యూటీ సీఎం ని కదా మీరు దళితుని సీఎం చేస్తా అని చెప్పారు. ఎందుకు దాన్ని మర్చిపోయింది? ఎక్కువగా ఉన్నది ఎస్సీ ఎస్టీ ఆ వర్గాలకి సంబంధించినటువంటి రాజ్యాధికారం రానప్పుడు నీ తెలంగాణ వచ్చి నువ్వు ఏం సాధించినావు అని అడుగుతున్నాను. వచ్చిన తెలంగాణలో మీ కుటుంబ సభ్యులు మీ పదవుల కోసమే తాపత్రయపడుతుంది తప్ప తెలంగాణకి ఇచ్చినటువంటి హామీల పట్ల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి ఇవాళ అంటే జైలుకు పోతామన్న భయం తోటే ఇవాళ కొడుకు కూడా జైలుకు పోతాడు 100%. ఎందుకంటే కొడుకు చేసినటువంటి దాంట్లో మిషన్ భగీరథ భాగస్వామ్యం ఆ ప్రాజెక్ట్ ఎవరు చేశారు? ఆయన కదా ప్రజల్లో చులకనైపోతున్న 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎవరు చేశారు? అది తండ్రి కొడుకులే కదా కీ పాత్రలో డెఫినెట్ గా తండ్రి కొడుకులు ఇద్దరు ప్రూఫ్ దగ్గరలోనే ఉన్నా. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా లేదు, వాళ్ళు మీతో సఖ్యత ఉన్నారు కాబట్టి మీ ఆటలు కొనసాగుతున్నాయి. ఏ రోజు అయితే వాళ్ళ యంత్రాంగం పనిచేస్తుందో అంటారు ట్రాన్స్పరెంట్ గా ఆ రోజు. ఇంకో సందర్భం ఏంటంటే నిజంగానే మీరు కేటీఆర్ ని చేయాలనుకుంటున్నారు, కేటీఆర్ నే చేయాలనుకున్నప్పుడు కేటీఆర్ ఇప్పటి వరకు సాధించింది అని నాకు చెప్పండి ఒకసారి. ఏడనన్న ఇష్యూ అయితే ఇమీడియట్ గా స్పందించినటువంటి దాఖలాలు చెప్పండి. తహసీల్దార్ పైన రౌడీజన్ చేసి గుండాయిజన్ చేస్తే కనీసం ఒక స్పందన లేదు. ఆయన పట్టణ శాఖ మంత్రి, నీకు ఇచ్చినటువంటి పట్టణ శాఖ మంత్రి కూడా మీరు సక్సెస్ కాలేదు. 100 రోజుల్లో 100 ప్రణాళిక అని చెప్పినటువంటి దాన్ని మీరు సక్సెస్ చేయలేకపోయినారు. 100% కంప్లీట్ చేసినటువంటిది ఎస్ఆర్డిపి పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్లో మీరు ఇన్ని సంవత్సరాల పాలనలో జరిగినటువంటి ఫ్లైఓవర్ల కంటే ఈ కేవలం 6 సంవత్సరాల్లో మీరు కట్టిన ఫ్లైఓవర్ డబుల్. మొహాల మిమ్మల్ని రుద్దుతాము అని చెప్పి బలవంతంగా రుద్దుతారు ఎట్లా కరెక్ట్? సరే ముఖ్యమంత్రిని ఎవరు చేసుకోవడం ఇంటర్నల్, బట్ అల్టిమేట్ గా ప్రజలకి మీరు చెప్తున్నటువంటిది ఏంటిది? నా యొక్క పాలన బ్రహ్మాండంగా ఉందని నువ్వు చెప్తున్నావు, వద్దురా బాబా నేను అడుగుతున్నాను. ఇంతకన్నా ఏం కదా మీకు, అసలు మీకెవ్వరికి కూడా పాలించాలంటే అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ చాలా మంది ఉన్నారు పాలించినటువంటి వాళ్ళు, వాళ్ళని చెయ్యండి. నీ ఫస్ట్ బట్ మీరు అన్న ఉద్యమకారులే కేటీఆర్ కార్యకర్తలు ఉన్నారు, అది కూడా ఈటల రాజన్న పార్టీలో ఎవరు చేయాలనే పార్టీ నిర్ణయించుకుంటారని మీరు చెప్పారు. మంత్రివర్గంలోన ఉండాలి కదా, నేను ఉంటనో ఉండన భయంతోనే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు అంతే తప్ప అంతకన్నా మించి ఇంకోటి లేదు. ఇవాళ ఏ మరి అట్లా భయపడతే ఎట్లా ముఖ్యమంత్రి మీరు పార్టీలో ఎవరు చేసుకోవాలి నేను నిర్ణయించుకుంటాను. మేజర్ గా రెండు ఈ దేశంలో హరీష్ రావు ఈటల మంత్రి రెండు పేర్లు వచ్చాయి. హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తా అన్నారు. ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేస్తున్నారు, కేసీఆర్ ఆబ్సెన్స్ లో ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ బీసీ ముదిరాజ సంబంధించిన అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు, నిజంగానే జెన్యున్ గా కేసీఆర్ కి చేయాలనిపిస్తే మీరు ఈటల రాజేందర్ చేయండి,
డెఫినెట్గా అందరూ కూడా హర్షిస్తారు బీసీ నాయకత్వాన్ని. ఇవాళ కోరుకుంటున్న తెలంగాణ సమాజం అంతా కూడా మీరు మీరు ఇవ్వండి, డెఫినెట్గా హర్షిస్తారు హర్షించరు చెప్తాను. ఒక్కడు అంత అవసరం లేదు, వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు, మరి అడిగే పరిస్థితి లేదు కదా. అడిగే పరిస్థితి ఉంటే ఆయన ఇవ్వాలని ముఖ్యమంత్రి సోర్కి కేసీఆర్కి ఉండాలి, ఆయన మనసులో ఉండాలి. ఆయన ఒకనొక సందర్భంలో జగన్ రాజేందర్కి టికెట్ అసలు రాదన్న సందర్భంలో పరిగెత్తుకొని వచ్చి ప్రగతి పని పోయిన రోజులు కూడా మనం చూసినాం. కాబట్టి ముఖ్యమంత్రి అంటే ఉన్నది కూడా ఊడుతుందని అన్నకు తెలుసు సీటలో నాకు. అందుకని పరిస్థితి ఈ సమయంలో ఆత్మగౌరవం ఇవన్నీ ఉండాలి కదా, ముఖ్యమంత్రి అడగాలి కదా. అయిపోయింది, ఇది లాస్ట్ కాబట్టి అడగండి. అక్కడ నేను డోరు తెరవండి, తెలంగాణ ఉద్యమంలో కీ పాత్ర పోషించినటువంటి మంత్రి పొజిషన్ లో ఉన్నటువంటి వారు అడగండి అంటున్నా. ఎస్, మేము ఎలిజిబుల్, దీనికి అర్హులం అన్ని రకాలుగా అని చెప్పండి. దానికి ప్రజలు కూడా మిమ్మల్ని స్వీకరిస్తున్నారు. అందుకని అంటున్నా, ఈ రాష్ట్రంలో ఎంతసేపు రావులు రామ్ శ్రీరామ్ ఇదే నడుస్తుందప్ప తెలంగాణ ప్రజల పట్ల కావాల్సినటువంటి సమస్యల పట్ల ఎక్కడ చర్చ జరుగుతలేదు. దురదృష్టం అని అడుగుతున్నాను, ఇది చాలా దురదృష్టం. ఇది ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య పైన చర్చ చేస్తలేరు, నోరు దర్శి మాట మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు. ఉన్నటువంటి కార్పొరేట్ల పరిస్థితి, కార్పొరేటర్లకి ఇంకో విషయము, నిజంగానే కేటీఆర్ జెన్యున్ మీరు నేను ఒక మాట ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాడు అనుకున్నా. నిన్న మీరు ఎందుకు పోలేదన్నా, మీరు మొన్ననేమో ఏమంటారు మీ యొక్క శంకుస్థాపన చేయడం కోసం అర్ధ గంట ముందెళ్ళి రేవంత్ రెడ్డి రాకుండా వచ్చిన తర్వాత గొడవ చేస్తే గొడవ చేశారు అని అడిగారు. ఇన్ టైమ్ లోకి వెళ్తే ఇన్ టైమ్ లో ఉన్నదంతా కూడా నిన్న ప్రోగ్రామ్ కి ఎందుకు పోలే మీరు? నిన్న జ్వరం కారణంగా అటెండ్ కాలేదు అని అన్నారు. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అన్న, మన మనసులో ఉండాలి, పోవాలి అనేది చెయ్యాలి అనేది మనం ఉండాలి. మీరు ఆ రకంగా ఫీల్ అయిందని నేనేం చేయ. ఇంకో కార్పొరేటర్ రోజులు అవుతుంది, కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయించలేకపోతే? బానుగారు ఒక్క నిమిషం, నిన్న జోన్ గారు బానుగారు ఒకటి సామాజిక న్యాయం ప్రోగ్రామ్ లో మంత్రులే క్యాన్సిల్ అయినటువంటి మేము కూడా చూసినాం. బానుగారు ఒక పాయింట్, ఇప్పుడు ఇదేమి దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు, ఇది రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు. ఒక్కరి టాపిక్ డైవర్ట్ అనేక సందర్భాల్లో మంత్రుల పోస్ట్ బానుగారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం, ఏదో మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణ చరిత్రలో, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్ బానుగారు, మీ గాడ్ ఫాదర్ ఎన్నిసార్లు ఎగ్గొట్టారో మేము చూసాం. బానుగారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రశోభన్ గారు ఒక బానుగారు సామాజిక న్యాయం ఎన్నోసార్లు అన్ని తయారు చేసి బానుగారు మంత్రి రానిటువంటి సందర్భాలు చాలా చూసాం. బానుగారు ఒక్క నిమిషం, సామాజిక న్యాయం ప్రకారం చూస్తే బీసీలకు కానీ దళితులకు కానీ సీఎం ఇవ్వాలి అంటారు, దాని మీద మీ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ప్రజల అభీష్టము తర్వాత పార్టీ ప్రకారంగా పార్టీ ఎన్నిక అవుతుంది. ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్నుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు మా నాయకుడు ఎవరు ఉండాలనేది నిర్ణయిస్తారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి తీరు. సో డెఫినెట్గా ఈరోజు అత్యధిక పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో, ఎవరి పేరునైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీలో అయినా కూడా డెఫినెట్గా ఇక్కడ ఒక కన్సెన్సస్ ఎవాల్వ్ అవుతున్నది, కాబట్టి కన్సెన్సస్ వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఎక్కువ మంది నాయకులు పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్స్ కోఆపరేట్ చేస్తారా ఇప్పుడు అనడం వేరు. మరో గారు అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు, పార్టీ ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది, పార్టీ మంచి ఇదిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందరు లీడర్స్ కోఆపరేట్ చేసే అవకాశం ఉందా? మొదటి నుంచి ఉద్యమంలో కేసీఆర్ తో పాటు మొదటి నుంచి ఉన్న లీడర్స్ కోఆపరేట్ చేసే అవకాశం ఉందా? నాయకులు కూడా ఈరోజు వారిని సమర్థిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరు కూడా నాయకత్వం మొత్తం కూడా పార్టీ వైపు ఆ వైపు అడుగులు వేస్తున్నటువంటిది. కాబట్టి ఈరోజు అది నిర్ణయం జరుగుతుందా, ఏం జరుగుతుంది, పార్టీ ఏం నిర్ణయిస్తుంది, లెజిస్లేటివ్ పార్టీ ఏం నిర్ణయిస్తుంది అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. కానీ మా అభిప్రాయాలు మాత్రం చెప్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కొంతమంది నాయకులు వ్యక్తీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా పార్టీ అంతర్గతంగా కూర్చుని పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అనేక చర్చలు జరుగుతాయి. డెఫినెట్గా ఆ చర్చల్లో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి కాన్సెన్సస్ వస్తుందో, అందరి అభిప్రాయం, అత్యధిక మంది ఎమ్మెల్యేలు అత్యధిక మంది నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే ఒక నాయకుడు ఎన్నుకోబడతాడు. ఎస్ ప్రభాకర్ గారు, ఏ పార్టీలోనైనా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలో అయినా కూడా ప్రభాకర్ గారు నాయకుల కన్సెన్సస్ డెవలప్ కాకపోయినట్టయితే మాత్రం అతను నాయకులు. ప్రభాకర్ గారు, అత్యధిక మంది ఎమ్మెల్యేలు కోరుకున్న వ్యక్తే సీఎం అవుతారు, అత్యధిక మంది కేటీఆర్ కోరుకునే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళు అదే మాట మాట్లాడతారు, వేరే మాట ఏం మాట్లాడతారండి? వాళ్ళు అధికార మార్పిడి చేయాలనుకుంటున్నప్పుడు ఆ ప్రకారంగా
అసలు కేటీఆర్ కి ఉన్న అర్హత ఏంటి? ఒకటే ఒక అర్హత, అదే ప్రధాన అర్హత, అదే వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక అంశం ఏంటి? కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కొడుకు, ఇదే ప్రధాన అర్హత. వేరే అర్హతలు వాళ్ళకి అవసరం లే కదా. ఇంకో వేరే విషయమైనటువంటి సార్, ప్రజలు ఎన్నుకున్నారండి, కేటీఆర్ ఏమైనా ఎమ్మెల్సీగా వచ్చారా లేకపోతే ఏమైనా నామినేటెడ్ ఇదిలో వచ్చారా? లేదు, భానుప్రసాద్ కేటీఆర్ గారు ఏమైనా నామినేటెడ్ పదవిలో నుంచి వచ్చారా? భానుప్రసాద్ గారు కేటీఆర్ గారిని పదే పదే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటే ప్రజానాయకుడిగా వస్తున్నటువంటి వ్యక్తి, అంతేగాని ఏదో నామినేటెడ్ పోస్ట్ లో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఉద్యమాల్లో ఉద్యమంలో జైలుకు పోయినటువంటి వ్యక్తి, ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, శాసనసభను రద్దు చేసి మంత్రిగా తనదైనటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి. కేటీఆర్ నాయకత్వంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్తామని చెప్పని సిద్ధమా చెప్పండి? కేటీఆరే మీకు దేవుడు. మోడీ గారి నాయకత్వంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్దామా? రమ్మనండి. కేటీఆరే కాపాడతాడంటే మోడీ గారి నాయకత్వంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్దామా? రాష్ట్ర చేసిన డిమానిటైజేషన్ బాగుందా లేదా? మధ్యంతర ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? మరి మీరు ఎన్నికలకు వెళ్తారా, సిద్ధంగా ఉన్నారా చెప్పండి? మరి మీరు చేసిన డిమానిటైజేషన్ బాగుందా లేదా? మధ్యంతర ఎన్నికలు పెట్టండి, తెలుస్తుంది. మీరు ఇప్పుడు రాష్ట్ర కాదు కదా, ప్రతి దానికి మధ్యంతర ఎన్నికలే సమాధానం కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని పర్టికులర్ రాజ్యాంగం కొన్ని అంశాలను చెప్పింది, దాని ప్రకారంగా పోల్చి వస్తుంది. ఎవరైనా మార్పిడి మనం మాట్లాడుతుంది, రాష్ట్రంలో నాయకత్వం మార్పిడి, మీ ప్రభుత్వానికి మీ పార్టీకి నాయకత్వ మార్పిడికి కూడా రాజ్యాంగం కొన్ని నిబంధనలు పెట్టింది. భారత రాజ్యాంగం కొన్ని ఇవి చెప్పింది, నాయకత్వ మార్పిడి ఎప్పుడు జరగాలని. దమ్ముందా వెళ్ళటానికి ఇదేం బజార్లో రౌడీలు మాట్లాడుకునేటువంటి ఇది కాదు. మనం ఆ భాషలో మాట్లాడుకోవటం కాదు. రాజ్యాంగం, మీరు ఒక లెజిస్లేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి, నేను లెజిస్లేటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని, రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఒక నాయకుడిని ఎట్లా ఎన్నుకుంటారు అనేటువంటి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. బస్తీ సవాళ్ళు ఈ విధులు కొనడు ఇది కాదు కదా. నేను అందుకనే చెప్పిన, నాయకత్వం మార్పిడి ఎప్పుడు జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి అవినీతి పరుడైనప్పుడు. ముఖ్యమంత్రి అవినీతి పరులైనప్పుడు కాదు, ముఖ్యమంత్రి సమర్థతగా ఇంకా దీనికంటే పెద్ద పాత్ర పోషించాల్సినటువంటి ఇది ఉంది కాబట్టి చేస్తున్నారు అని చెప్తున్నాను. నేను కూడా ఇంతకంటే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ ప్రజలు ఇంకా ఎన్నో ఉద్యమాలు చూడాలనుకుంటున్నారు అని చెప్తున్నా. థ్యాంక్ యూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, భానుప్రసాద్ రావు గారు, ఇందిరా శోభన్ గారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు అంతా ఇదే చర్చ. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ సీఎం కావాలి, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. మరి కేసీఆర్ మౌనం ఎప్పుడు వీడతారు, దీని మీద ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నది చూడాల్సింది. ఏదేమైనా టీఆర్ఎస్ వర్గాలు అయితే 2-3 నెలల్లో పట్టాభిషేకం ఖాయమని చెప్తున్నా, ఏం జరుగుతుందన్నది చూడాల్సింది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.